ప్రతి మనిషి మంచి ఆహారం తింటూ శుభ్రతను పాటిస్తున్నప్పటికీ అనారోగ్యానికి గురై ఆసుపత్రులకు వెళుతున్న ఈ రోజుల్లో ఆహారంగా భావించి ఇసుక తింటూ జీవనం సాగిస్తున్న మహత్యం ఏమిటో తెలిస్తే ప్రజలు షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలానికి చెందిన 42 సంవత్సరాల వయసు గల శివకోటేశ్వరరావు ఇసుకను ఆహారంగా పెట్టుకుని ఇష్టంగా తింటున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇసుకే తమకు ఆహారం అంటాడు. రోజుకు కిలో ఇసుకను తింటూ ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఆయన ఇసుక ఆహారంగా పెట్టుకుని తినడంతో ఆయనలో ఏమైనా మహిమ ఉందా, లేక మంత్రశక్తులు ఉన్నాయా, లేకపోతే ఇసుక తింటూ ఎలా బ్రతుకుతున్నాడు అనే అంశంపై పోరు మామిళ్ల పట్టణంలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా శివకోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ప్రాబ్లం లేదు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈరోజు తింటున్నాను. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆరోగ్యంగా ఉంది నాకు ఇష్టంగా తింటాను నేను ఎక్కడన్నా అన్నం తింటాను, ఆహారం ఎక్కడన్నా తింటాను, కొన్ని ఎక్కడన్నా చెప్తాను, ఎక్కువ వాడతాను. ఇసుక వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మనపాడు, విజయవాడ, దుర్గమ్మ గుళ్ళో, గుంటూరులో, కాశీలో, కుంభమేళలో అంకెల కట్టున్నాను, హిమాలయ పర్వతాలలో అంటున్నాను. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇసుక వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. భక్తితో సాధించింది. ఈ భక్తితో ఎలాంటి తిన్నా కానీ కరిగిపోతుంది. భక్తితో ఎలాంటి సాధించవచ్చు, ఎలాంటి అయినా భక్తి ఉన్నావా, భక్తితో కరోనా రాదు. కరోనా గురించి నేను భయపడకుండా ఈరోజు ఇసుక తింటున్నాను. కరోనా వల్ల నా మైండ్లో కానీ కరోనా అని లేదు. ఇసుక తినే వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. జయ దుర్గా భవాని. ఏ సంవత్సరాలు తింటున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నా ఇసుక? ఎలాంటి ఇష్టమైన ఆహారం నీకు? ఇసుక వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.